ప్రధానంగా రైతుల సమస్యలపైన జవాబుదారీతనం ఉండే విధంగా ఈ వ్యవస్థ ఉండాలని ఆయన ఆదేశించారు. ఈరోజు మరొక కీలక నిర్ణయం ఏంటంటే మీకు తెలుసు దేశంలో ఒక వినూత్నమైన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కారణంగా రైతు భరోసా కేంద్రాలు ఒక విప్లవంలాగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల సేవల్ని ఇంకా విస్తృతం చేయడంతో పాటు వ్యవసాయ విద్య ఎవరైతే అభ్యసిస్తూ ఉన్నారో స్టూడెంట్స్ వారికి రైతు భరోసా కేంద్రంలో వారు ఖచ్చితంగా వారి కరికలములో భాగంగా అక్కడ పనిచేసి సేవలు అందించే విధానాన్ని తీసుకురమ్మని ఆదేశించారు. అంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఖచ్చితంగా ఒక ప్రాక్టికల్స్ లాగా ఈ విద్యార్థులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురాబోతా ఉన్నాం. దీంతోపాటు ఉత్పత్తి ఎంత ముఖ్యమో మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. కనుక మార్కెటింగ్ని దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ఉన్న రకాలను ఏ విధంగా పండించాలనేది చూడమని చెప్పడం జరిగింది. ఉద్యాన రంగానికి సంబంధించి విత్తనాలు ఎక్కడైతే బాగా డిమాండ్ ఉండి హైబ్రిడ్ విత్తనాలని రైతులకి ఇంకా దొరకని పరిస్థితిని చేస్తూ ఉన్నాయో ఈ సంబంధిత విత్తన కంపెనీ కానీ లేదంటే రైతు భరోసా కేంద్రంలో నమోదు చేయడానికి విముఖంగా ఉన్న కంపెనీల మీద కానీ చర్యలు తీసుకోమని సీఎం గారు ఆదేశించారు. ఖచ్చితంగా రైతుకి నాణ్యమైన విత్తనాలు అందించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కనుక మళ్ళీ మరొకసారి ఆ కంపెనీలు కూడా ఎవరైతే రైతు భరోసా కేంద్రంలో విక్రయాలకు ముందుకు రారో వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మైక్రో ఇరిగేషన్కి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి రివర్స్ స్టాండింగ్ పిలవాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే అమలు చేస్తూ ఉన్నామో ఆ రేట్లను ఇంకా తగ్గించి డ్రిప్ ఇంకా తక్కువ ధరకి రైతుకు అందించే ఉద్దేశంతో రివర్స్ స్టాండింగ్కి వెళ్ళాలని చెప్పి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ డ్రిప్కు సంబంధించిన ఎక్విప్మెంట్కి రివర్స్ స్టాండింగ్ పిలుస్తాం. నాణ్యమైన పరికరాలు సరసమైన ధరలు రెండు ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దాలి. ప్రధానంగా అవినీతికి తావులేని విధంగా దీన్ని తయారు చేయాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా పట్టు పరిశ్రమకు సంబంధించి 1250 ఆర్బీకేల పరిధిలో పట్టు పరిశ్రమ సంబంధించిన కార్యకలాపాలు రైతులు చేస్తూ ఉన్నారు. వీరికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందించడం కోసం కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ ఆర్బీకేల పరిధిలో ఉన్న ఈ సెరికల్చర్ ఫార్మర్స్ని ఆదుకోవడానికి అని చెప్పి చెప్పారు. ఇప్పటికే ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ద్వారా వీటిని విక్రయించడం కోసం అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కకూన్స్ విక్రయానికి అదేవిధంగా రీలర్స్కున్న సమస్యలను కూడా అడ్రస్ చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశించారు. దానిపై కూడా ప్రత్యేకమైన దృష్టిని సారిస్తాం. దీంతోపాటు పంటల మార్పిడి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఒక కీలకమైన విషయం. ఇప్పుడు ఏవైతే గిట్టుబాటు ధరలు లేని కొన్ని తోటలు కానీ ఉద్యాన పంటలు కానీ రైతులు వేస్తూ ఉన్నారు, వాటి నుంచి మళ్లించాలి. ప్రధానంగా సుబాబుల్ అదేవిధంగా పొగాకు చెరకు బోర్ల కింద వరి సాగు వీటన్నిటిని కూడా మళ్లించాలని గతంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ దీనిపైన క్రాప్ డైవర్సిఫికేషన్ పైన ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 2020-21లో ఈ విధంగా సుబాబులు కానీ పొగాకు ఇతరత్ర ఏదైతే బోర్ల కింద వరి సాగు చేస్తున్నారో వీటన్నిటిని కూడా తగ్గించి 1,42,565 ఎకరాల్లో ఈ పంటలను తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా 2021-22 సంవత్సరంలో 1,51,742 ఎకరాల్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి ఉద్యాన పంటల్ని వేయాలనేది కూడా ఒక టార్గెట్గా ఈ సందర్భంగా పెట్టుకున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో ఈ మధ్యన కొబ్బరి చెట్లు కొన్ని ప్రాంతాల్లో చనిపోతున్నాయని ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉన్నప్పుడు ఆయన దీనిపైన సమగ్రమైన అధ్యయనం చేయమని ఆదేశించారు. ఏదైనా ఈ ఆయిల్ సంస్థలు అంటే చమురు సంస్థల డ్రిల్లింగ్ వల్ల ఈ ఏదైనా తోటలకి నష్టం జరుగుతుందేమో అని కూడా ఆయన చూడమని చెప్పారు. యూనివర్సిటీ నుంచి ఒక ప్రత్యేక బృందాల ద్వారా దీనిపైన అధ్యయనం చేస్తాం. ఇదే కాకుండా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని
25 పార్లమెంటు కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ 25 పార్లమెంటు కేంద్రాల్లో వచ్చే ఫుడ్ పార్కుల్లో కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కానీ ప్రధానంగా మనం చేయగలిగింది, ఇప్పటికే ఎవరైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆహ్వానించాం, రైతుకి కనీస గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా పంటలు కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయడం కోసం చేస్తున్న ఈ వ్యవస్థలో త్వరితగతిన నిర్మాణాలు ప్రారంభం కావాలని సీఎం గారు ఆదేశించారు. ఈ నెల ఈ ఏడాది అక్టోబర్ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చిలోపు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నిటి కూడా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్లాంట్లన్నీ కూడా సిద్ధం కావాలనేది ఇవాళ మాకిచ్చిన ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన దిశానిర్దేశం. ఒకటే ఒకటి, రైతు బాంధవుడిగా ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ఏదొచ్చినా సరే ఒకే రీతిన చాలా సూక్ష్మస్థాయిలో ఆలోచించి పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. మాటలు కాదు చేతల్లో ఒక ముఖ్యమంత్రిగా వ్యవసాయ రంగాన్ని ఇంతగా ఆదుకునే ఇంతగా ఆలోచించే నాయకుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండరని చెప్పడంలో సందేహం లేదు. మళ్ళీ చెప్తున్నాము, ఉద్యాన రంగ అభివృద్ధికి ఏదైతే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక దిశానిర్దేశం చేశారో తప్పకుండా ఆ లక్ష్యాల మేరకు వచ్చే ఏడాదికి ఇంకా ఈ రంగాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము పనిచేస్తాం. ఇప్పటికే కొన్ని కొన్ని కొత్త పంటలను కూడా ఉద్యాన రంగంలో ప్రవేశపెట్టాం, అవి కూడా సక్సెస్ఫుల్గా ఇవాళ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈల్డ్స్ వస్తున్నాయి, దిగుబడులు వస్తున్నాయి. ఈ ప్రణాళికలను కూడా వచ్చే ఏడాదికి ఇంకా భారీ ఎత్తున చేసి రైతు ఆదాయం ఏదైతే మాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంటర్ క్రాపింగ్, అదేవిధంగా 4 వరుసల తోటలు, ఇవన్నీ వచ్చే విధంగా రైతు ఆదాయం పెరిగే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఏది ఈ దేశంలో ఉద్యాన పంటలకు సంబంధించి ఉల్లి, అరటి, బత్తాయి, మిర్చి, పసుపు ఇలాంటి పంటలకి ఎంఎస్పి ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి, మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మొట్టమొదటి ముఖ్యమంత్రి మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పంటలకి ఏ ప్రభుత్వం కూడా ప్రకటించలే, కేంద్రం కూడా ప్రకటించలేదు. ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నాం, ఎక్కడన్నా ధర పడిపోతే ఇంటర్వ్యూని అవుతున్నాం. ఇంకా ఇంకా పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థని రూపకల్పన చేసాం, ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని మార్కెటింగ్ కేంద్రంగా డిక్లేర్ చేసాం. ఎవరైనా సరే మార్కెటింగ్ కేంద్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళిదిగో నేను ఈ పంట పండించే నా దగ్గర ఉందంటే కొనుగోలు చేయడానికి ప్రభుత్వమే అనుసంధానం చేసి ఏర్పాట్లు చేస్తోంది. ఇన్ని విధాలుగా జరుగుతున్నప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో రైతుకి గిట్టుబాటు ధర లభ్యమవుతుంది. ఎక్కడైనా సరే సమస్య వస్తే మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిశీలిస్తాం.